ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతే యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ. కుంభరాశి వారికి మే మాసం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 1/5/2021, ఆ తర్వాత 31/5/2021 ఏ విధంగా ఉండబోతున్నాయి కుంభరాశి వారికి అనే విషయాన్ని విశ్లేషించుకుందాం మరి. సరే, కుంభరాశులు ఎవరున్నారు? లగ్నాత్తు గురువుగారు కనిపిస్తున్నారు. ఆ తర్వాత తృతీయంలో శుక్ర రవి బుధ సంచారం, చతుర్థంలో రాహువు, చతుర్థ రాహు దోషం కనిపిస్తోంది ఇక్కడ. పంచమంలో కుజుడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే గనక దశమంలో కేతువు కనిపిస్తున్నాడు. ఏకాదశంలో ఎవరూ లేకపోయినా శని భగవానుడు ద్వాదశంలో వ్యయంలో కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఉంది సంచారం. అయితే గ్రహ చలనం ఉందండి. గ్రహాలు చలనం అవుతూ ఉంటాయి తెలుసుగా మనకి. గోచారరీత్యా గ్రహ చలనం ఎలా ఉందయ్యా అంటే, 2వ తారీఖున ఎవరైతే మనకి ఈ యొక్క కుంభరాశి వారికి తృతీయంలో ఉన్న శుక్ర రవి బుధులు, బుధుడు 2వ తారీఖున వృషభ రాశిలోకి మారుతున్నాడు. ఆ తర్వాత 5వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు వృషభ రాశిలోకి. ఆ తర్వాత రవి చూస్తే 15వ తారీఖున మారుతున్నాడు. 27వ తారీఖున మళ్ళీ మనకి చెప్పాలంటే కనుక చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు పంచమంలోకి మారుతున్నాడు. ఆ తర్వాత చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా పంచమంలోకి మారేటటువంటి ప్రక్రియ ఈ నెలాఖరికి 29వ తారీఖున జరుగుతుంది. సరే, అయితే మరి ఏ విధంగా ఉంది గోచారం, మనకి ఏమి తెలుసుకుందాం, ఏం చేసుకోవాలనే విషయాల్ని మనం విశ్లేషించుకుందామా మరి. అయితే మనకి ఏలినాటి శని అనేది కొంచెము ఆ యొక్క పరిస్థితులు కొంచెం అనుకూలం అననుకూలం కూడా నడుస్తూ ఉంటాయి. ఆ విషయాలు మనకు తెలిసినప్పటికీ కూడా ఆరోగ్యం అయితే అనుకూలంగానే ఉంది, కుటుంబ వ్యక్తుల సహకారం చాలా బాగుంది, వృత్తి ఉద్యోగాలలో కొత్తవైనటువంటి అంశాలు మనం చేపడదామని కార్యక్రమాలు ఒక ప్రణాళిక అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే మెళకువతో ఉండండి. ఎందువల్ల అంటే కొత్తవి ఎప్పుడూ కూడా బాగున్నట్టుగా కనిపిస్తాయి, కానీ దానిలో లోతుపాట్లు మనకు తెలియకపోవడం వల్ల తర్వాత ఇక్కట్లు పడేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత బంధుమిత్రులతో మంచి సంతోషంగా మీరు వ్యవహరించుకోవడానికి కొన్ని కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి బంధుమిత్రులను కలవడానికి. అందువలన కొంచెము ఉత్సాహంగా ఉల్లాసంగా చేయాల్సిన పనులకి ఒక చిన్న బ్రేక్ పడేటటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆ తర్వాత విద్యార్థులు టార్గెట్ పెట్టుకుంటేనే తప్ప మీరు అనుకున్నది సాధించలేరు అనే విషయాన్ని పెట్టుకుని ఎక్కడైనా సీట్లు సాధించాలన్నా విదేశీయానాలు చేయాలన్నా తగు టార్గెట్ పెట్టి గట్టిగా కష్టపడండి. సమయాన్ని వృధా చేసుకోకండి, కాలాన్ని బాగా గుర్తించండి, చాలా చక్కగా మీకు కలిసి వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో వృత్తి ఉద్యోగాలలో డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు, సినీ టీవీ కళాకారులు, ఈ యొక్క చేనేత కార్మికులు, నెక్స్ట్ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడానండి కొంచెం జాగ్రత్త అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే గురుడు చూస్తే లగ్నాత్తు ఉన్నప్పటికీ కూడా మనకి శుక్రుడు రవి బుధుడు కూడా ఈ యొక్క మనకి చతుర్థ రాహు దోషం దగ్గరికి వెళుతున్నారు వాళ్ళు. దానివల్ల మనకు తెలియకుండానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత ఎవరి చేతిలో అన్నా మోసపోవడం, కొన్ని కొన్ని విషయాల్లో కోపం వచ్చేయడం, ఇలాంటివన్నీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుజుడు చూస్తే మరి పంచంలో ఉన్నాడు కదా, అందుకనే అంటే ఈ వాగ్వివాదాలకు ఫస్ట్ వెళ్ళిపోతాం. అలాంటివన్నీ నియంత్రణగా కొంచెం ఆచితూచి మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన ఈ నెల. ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక రాహుకి సంబంధించిన నల్ల మినుములు, ఆ తర్వాత శుక్రుడికి సంబంధించిన బొబ్బర్లు, రవికి సంబంధించిన గోధుమలు, బుధుడికి సంబంధించిన పచ్చపెసలు, చతుర్థ అర్ధాష్టమ దోషం పోవడానికి కాను మీరు ఇవి నాలుగుని కలిపి బియ్యంతో కలిపి 5, ఆ తర్వాత ఆ ముందు రోజు నానబెట్టుకొని ఆ మరుసటి రోజు గోమాతకి పెట్టే ముందు కేజింపావు బెల్లం కలిపి అన్ని కేజింపావి తీసుకోండి. అన్నీ కలిపి చక్కగా బుధవారం పూట ఆ గోమాతకు పెట్టి గోసేవ చేసుకుని రండి, గోగ్రాసానికి కూడా డబ్బు కట్టి రండి. మీకు ఒక చతుర్థంలో ఉన్నటువంటి ఈ గ్రహ దోషాలన్నీ కూడా మీరు అతిక్రమించి అన్ని విధాలా కూడా విజయ సాధనలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లేకపోతే మీకు ఇవన్నీ కష్టంగా ఉంటే కనుక వీటికి ఇప్పుడు నేను చెప్పిన ధాన్యాలని దానం ఇచ్చేసేయండి. ఇప్పుడు గోధుమల బదులు గోధుమ పిండి ఎవరికైనా సరే మన కొంచెం పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, చక్కగా తీసుకుంటారు. పెసలు దానం ఇవ్వచ్చు. ఆ తర్వాత నల్ల మినుములు కానీ సున్నుండలు కానీ 18 మందికి ప్రతి మంగళవారం పెడుతూ ఉండండి. అర్ధాశ్రమ రాహు దోషం పోతుంది. ఆ తర్వాత
పసుపు కుంకాలు, తర్వాత ఏమిటంటే తాంబూలాలు ఒక ఆరుగురు ముత్తైదేవులకి శుక్రవారం పూట గాజులు ఆరేసి గాజులు ఇచ్చి వారు ఒకరి గుడ్డు ఇవ్వండి. చక్కగా శుక్రదోషం పోతుంది. అర్ధాష్టమంలో ఉన్నటువంటి గ్రహ దోషాలకు గాను ఈ నివారణ చేసుకోండి. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెడతారు. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయంలో ఏంటంటే కొత్తవైనటువంటి అంశాల్లో జాగ్రత్త తీసుకుంటూ పెద్దలకి సపర్యాలు అలాంటివి చేయాల్సినటువంటి అవకాశం కనపడుతోంది. ఇక్కడ చేయండి, పెద్దవాళ్ళకి సహాయం చేసినా పెద్దవాళ్ళకి సేవ చేసినా వృధా పోదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా మీరందరూ కూడా కొంచెము రక్తదానం చేయడం వల్ల కూడా మీకు శని భగవానుడు రాశి కుంభరాశి కూడా, అందువల్ల శని భగవానుడు రక్తదానాన్ని అన్నదానాన్ని కూడా చాలా ఇష్టపడతాడు కాబట్టి సోమవారం పూట 11 మందికి అన్నదానం లేదా ఒక్కసారి రక్తదానం ఈ నెలలో చేయడం వల్ల మీరు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. ఆ తర్వాత నవగ్రహ ఆరాధన చేయండి, శనివారాలు చేస్తూ ఉండండి, వెంకటేశ్వర స్వామిని దర్శించండి, తులసి మాలని సమర్పించండి. శనివారం పూట బాగా జాగ్రత్తగా వినండి. నల్ల మట్టి కుండలో 1/4 కేజీ నువ్వుల నూనె వేసి ఎక్కడైనా సరే కాస్త ఇంచుమించు 6 6 1/2 ఆ టైంలో ఒక రావి చెట్టు కింద పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు వచ్చేయండి. శని ఏలినాటి శని దోషాలు నివృత్తి అవుతాయి. ఇది చెప్పదగిన సూచన. ఆ పని చేయండి, ఒక్కసారి చేయండి నెలలో చాలు, సరిపోతుంది. కుంభరాశి వారికి లక్కీ నెంబర్స్ ఏమిటంటే కనుక 8వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు, 6వ నెంబరు, 9వ నెంబరు మీకు అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా 8, 5, 6 అయితే ఎక్సలెంటు. ఆ తర్వాత సెకండరీ ఏమిటంటే తతిమా నెంబర్స్, అంటే 2, 3 అనేవి మీకు లక్కీ నెంబర్స్, అంటే మధ్యమం అన్నమాట. ఫస్ట్ నెంబర్స్ 8వ నెంబరు, 2వ 6వ నెంబరు మీకు బాగుంటాయి. ఈ విధంగా మీరు అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా ముందుకు వెళ్ళండి. మరి ఉండనా మరి, ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.